మని ప్రతి ఒక్క మనిషికి కుటుంబానికి ఇల్లు ఉండాలి అదే విధంగా మనం తిని బ్రతికే దానికి మంచి ఆహారం ఉండాలి మంచి బట్టలు కట్టుకోవాలి మనం ఏదో ఒక పని చేస్తూ మంచి సంపాదన ఉండాలి అన్నటువంటి కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది అప్పుడే ఆత్మ గౌరవం అన్నటువంటిది తృప్తి పడే విధంగా ప్రతి మనిషిలో కూడా ఉంటుంది మనిషి యొక్క ఆత్మ గౌరవాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు ఇది సంతృప్తి పరుస్తూ ఉన్నటువంటి ఎవరైనా కూడా నాయకుడైతే ఆ నాయకుడిని ప్రజలందరూ కూడా మెచ్చుకుంటారు ఈ క్రోవకు చెందినటువంటి మహనీయుడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు గతంలో 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి సమాజంలో ఆంధ్ర రాష్ట్రంలో అప్పుడు కాంపోజిట్ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క కుటుంబానికి మేలు చేసి ఆయన ప్రతి ఒక్కరి మనసుల్లో చిరస్థాయిగా నిలబడిపోయినాడు ఆయన కుమారుడు కూడా అదే కోవలో నడుస్తూ ఈ రోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రతి ఒక్క కుటుంబము ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలనని ఎన్నో పథకాలను ఈ రోజు ప్రతి ఒక్కరూ 5 కోట్ల 50 లక్షల మంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా లబ్ధి చేకూర్చాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఒక మంచి పరిపాలన అందించిన దానికి ఆయన కృషి చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగానే వివిధ పథకాలను ఆయన ప్రారంభించడం జరిగింది ఈ రోజు పేదలందరికీ ఇల్లు అన్నటువంటిది కూడా ఆ పథకాల్లో ఒకటి భాగమే విశాఖపట్నంకి తీసుకుంటే విశాఖపట్నం జిల్లాలో మొత్తం వాలంటీర్ల ద్వారా విచారణ జరిపి 3,124 మంది లబ్ధిదారుల్ని ఐడెంటిఫై చేయడం గుర్తించడం జరిగింది దాంట్లో ఇళ్ల పట్టాల్లో జీవీఎంసీ పరిధిలో కలెక్టర్ గారు ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం 182,621 జీవీఎంసీ పరిధిలో ఉన్నాయి విశాఖపట్నం రూరల్ పరిధిలో 116,433 లబ్ధిదారులు కాబోతున్నారు ఇది ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి విషయం ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనేకమైనటువంటి పథకాలను ప్రారంభిస్తా ఉన్నారు ప్రారంభించడం కూడా జరిగింది దాంట్లో అమ్మఒడి కావచ్చు వసతి దీవెనగా వసతి దీవెన విద్యా దీవెన ఆసరా చేయూత మహిళలకు సున్నా వడ్డీ ఈ రకంగా అనేక పథకాలను ముఖ్యంగా మహిళలు ఆర్థికంగాను రాజకీయంగాను సామాజికంగాను వెన్నుదన్నుగా ఉండేలా ఈ పథకాలన్నిటిని కూడా రూపొందించడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా కుటుంబంలో మహిళలు కుటుంబపరంగా అన్ని జాగృతలు తీసుకుంటారు ఎక్కడా కూడా ఒక్క పైసా కూడా వేస్ట్ చేయరు అన్నటువంటి ఉద్దేశంతో అక్క చెల్లెమ్మలకు ప్రతి రూపాయి విలువ తెలుసు కాబట్టి వాళ్ళు బాగుంటేనే కుటుంబం బాగుంటది అన్నటువంటి ఉద్దేశంతో మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రతి లబ్ధిదారుడికి కూడా ప్రతి ఈ యొక్క పథకాల్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద నేరుగా వాళ్ళ అకౌంట్లో పడే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పథకాలన్నిటిని కూడా రూపొందిస్తున్నారు అది ఏదైనా కావచ్చు ఏ పథకమైనా కావచ్చు అది ఇళ్ల స్థలమైనా ఇళ్ల నిర్మాణమైనా ఇల్లాలి పేరిటే ఇస్తా ఉన్నారు ఇది ముఖ్యమంత్రి గారి
उद्देश्य अभी मिगता ये नामिनेटेड पोस्टलना अभी आलय ट्रस्ट बोर्ड कावच्छ देवालय ट्रस्ट बोर्ड कावच्छ व्यवसाय मार्केट कमिटी कावच्छ बीसी कॉर्पोरेशन कावच्छ राजकीय नियामका याबाई शातम अक्कचेल्लेलके मन गौरव मुख्यमंत्री गारु इव्वालने निर्णय जरूर इवड़ा जरूर देश मोट्टमोदटिसारी मन अंदर की अधिकार मन अधिकार तरवा अक्कचेल्लेलकी ई रकंगा चट्टपरमैनटुवंटि हक्कुनि कलिगिस्तू चट्टं कूडा मन गौरव मुख्यमंत्री गारु चेयडं जरिगिंदि अंटे महिलल पट्ल ఆయనకున్నటువంటి గౌరవం ఆయన మహిళల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించేటటువంటి పదకాల్ని ఆయన తయారు చేస్తా ఉన్నారు ఒక స్థలమే కాదు ఉచితంగా ఇల్లు కట్టిస్తా ఉన్నారు కట్టిస్తున్నటువంటి కాలనీలో మీరు గత ప్రభుత్వంలో ఇప్పటికి వచ్చినటువంటి అన్ని ప్రభుత్వాలు కూడా ఎప్పుడైనా ఎవరైనా ఏ ప్రభుత్వమైనా మీకు గాని ఏదైనా ఇళ్ళ పట్టా గాని ఇచ్చుంటే సర్వే జరిగేది కాదు ఏదో ఒక పట్టా కాగితం మీకు ఇచ్చేవాళ్ళు ఎప్పుడు కూడా మీకు ఒక లేఅవుట్ లాగా వేసి మీ ప్లాట్ ఇది మీ ప్లాట్ నంబర్ ఇది దానికి రోడ్లు వేసి ఈ రకంగా ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు ఒక ఇళ్ళ పట్టా ఇచ్చి చేతులు దుడుపుకోవట్లేదు ఆ ఇళ్ళ పట్టాలు ఇచ్చిన తర్వాత ఇల్లు కట్టిస్తా ఉన్నారు తాగునీటి అన్ని రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వసతులు మౌలిక వసతులన్నిటిని కూడా కల్పిస్తా ఉన్నారు తాగునీరు గాని రోడ్లు గాని డ్రైనేజ్ గాని విద్యుత్ గాని పార్కులు గాని స్కూళ్ళు గాని అంగనవాడీలు విలేజ్ క్లినిక్లు కమ్యూనిటీ హాల్స్ ఇలా ప్రతి ఒక్క అన్ని సౌకర్యాలు కల్పించి ఒక మంచి నివాస యోగ్యమైనటువంటి లేఅవుట్లన్నిటిని కూడా ఆయన ఇవ్వడం జరుగుతా ఉంది ప్రతి ఇచ్చేటటువంటి ప్రతి ఇంట్లో కూడా ఒక బెడ్రూమ్ ఒక లివింగ్ రూమ్ కిచెన్ వరండా టాయిలెట్ వాటర్ ట్యాంక్ అన్నిటివంటి సదుపాయాలను కూడా కల్పించడం జరుగుతా ఉంది కాలనీలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చెట్లు కూడా నాటించడం జరుగుతా ఉంది ప్రతి ఇంటికి రెండు ఫ్యాన్లు రెండు ట్యూబ్ లైట్లు రెండు ఎల్ఈడి బల్బులు ఇవన్నీ కూడా ఇస్తా ఉన్నారు అంటే ప్రతి ఒక్కటి కూడా ఆయన టేక్ కేర్ చేసుకోవడం జరుగుతా ఉంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క ప్రభుత్వం ఏ రకంగా ప్రజల యొక్క అవసరాలను తీరుస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవచ్చు ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురాదల్చుకున్నా మంత్రి గారు కూడా చెప్పారు మీరు గతంలో గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో మీరు చూశారు ఎంత అవినీతి జరిగింది అన్నటువంటి విషయం మీకు తెలుసు మంత్రి గారు ఇప్పుడే మిమ్మల్ని అడిగారు అవంతి గారు ఇక్కడ ఎక్కడైనా అవినీతికి పాల్పడినట్టు ఎవరైనా మీకు దాఖలాలు ఉన్నాయా అనని మీరే లేవని చెప్పి చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో ప్రభుత్వ భూమిని రికార్డులు మార్చి పట్టా మీ పేరుతో ఉన్నప్పటికీ కూడా వెబ్ ల్యాండ్స్ లో వాళ్ళకి కావాల్సినటువంటి పేర్లు మార్చుకొని ఆ తర్వాత వాళ్ళ పేర్లతో రిజిస్టర్ చేసుకొని మీ భూమిని మీకు తెలియకుండానే వేరే వాళ్ళకి అమ్ముకున్నటువంటి ఘనత గత ప్రభుత్వంలో ఇక్కడ చేసినటువంటి ఇక్కడ మీరు ఎన్నుకున్నటువంటి శాసన సభ్యులు ఎవరైనా కూడా గంటా శ్రీనివాసరావు గారు కావచ్చు గణబాబు కావచ్చు వెలగపూడి రామకృష్ణ కావచ్చు శాసన సభ్యులు చాలా మంది ఇలాంటి అయ్యన్న పాత్రుడు కావచ్చు బండారు సత్యనారాయణ కావచ్చు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అవినీతిలో మునిగినటువంటి శాసన సభ్యులు ప్రజాప్రతినిధులు వీళ్ళు అటువంటి ప్రభుత్వాన్ని వదిలించుకొని ఈరోజు ఒక మంచి ప్రభుత్వం ఒక మంచి నాయకుడు సుపరిపాలన అందించేటటువంటి ఒక మంచి నాయకుడు
మీ అందరి యొక్క కేర్ తీసుకునేటటువంటి నాయకులు మీరు ఈ రోజు ఎన్నుకోవడం జరిగింది. ఆయన్ని 18 నెలల పాటు ఆయన పరిపాలన మీరు చూశారు. రాబోయే కాలంలో కూడా ఆయన పరిపాలన ఎలా ఉంటుంది అన్నటువంటిది మీరు చూస్తారు. ఆయన ఒక 20-25 సంవత్సరాలు ఆయన మీకు పరిపాలన అందించేలా మీరు ఆయనకు సపోర్ట్ చేసి ఆయన్ని గెలిపించాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. మళ్ళీ అర్హత బద్దనిస్తున్నాం. మళ్ళీ కోర్టులో కేసు అయిన తర్వాత సేల్ అగ్రిమెంట్ ఇస్తాం అమ్మా. అమ్మా అమ్మా వార్డుల ప్రకారం రావాలి. దయచేసి వేదికను కొంచెం ఖాళీ చేస్తే. ఓకే లాస్ట్ దా అమ్మా నీకు వచ్చిన సంతోషం బాబు. సరగడ సూరమ్మ నా దొంబ దంపేదానికి వచ్చిందను తెలుసా. ఆయన ఎవరో పెద్ద వీరసారెడ్డి గారు, ధర్మాన ప్రసాద్ గారు. ఎప్పుడు దా కరుణ కొంచెం అనుకోండి. ఇప్పుడు నాయకులందరూ ఉండండి, మీరు దిగబోకండి, సార్ని పంపించుకుని వస్తాను. ఓకే కొవ్వాడ సుజాత గారు, మీసాల సూరమ్మ గారు, తర్వాత సరగడ సూరమ్మ.